బావి కడుపు నీళ్ళు తెచ్చినావా? తెచ్చిందమ్మా. ఇది అంజే చెప్తా చెప్తాను ఎట్లా చేయాలి దీన్ని? ఏం చేద్దాం దీన్ని? ఎట్లా పెట్టి సంపాలి? చేసిన బాధ కాదు, ఉట్టుడే కన్నాను ఉట్టింది. ఈ రాజ్యం ఈ దేశం మొత్తం నాదైతుంది అనుకున్నా. లంజ కొడుకు అప్పుడు లగ్నం చేసుకోక చెప్పపాయే. వీరికి వచ్చేవారు 2 పిల్లలు చూపెట్టి వీరికి లగ్నం చేస్తే లక్షలు కావాలి. ఎవరు రాజ్యం దేశం మొత్తం నాదేనా? చిన్నమ్మ 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 అంటుంది. అరే మమ్మీ అని ఎత్తే పుడుతుంది, బాబా అని అంటే పుడుతుంది. చిన్నమ్మ అంటుంది. చిన్నమ్మ 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 అంటున్నాడు. అయ్యంత కారపొడి వచ్చి మాట అవ్వా నువ్వు అవ్వా. చిన్నమ్మని చిన్నమ్మ లేకపోతే అవ్వా అంటారు. అను అసలు అసలది అది నేను అన్నా అదవు. నువ్వెందుకంటావు? ఇక నీ పని చేసిన పుష్పలత మైలపోలు తీసిన వారు రాలేడు రత్నకరు వాడెక్తా. వారి మైలపోలు తీసి ఇద్దరిని కొట్టబోయి పాడబట్ట బంధికాండ్ల వాడెక్తా. రత్నకరాల దగ్గర కట్టింది రత్నకరాలు దొరకబట్టింది. వారు 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 దెబ్బలు కొట్టింది రత్నకర మహారాజును. గాతల్లి పుష్పల గొర 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 గుంతుకొచ్చింది. ఊరుకు పడబడి బాదుకున్నది పాడబట్ట పుట్టవుల. 2 పిల్లలు వేసింది పపకారి ముండా. పిల్లలవ్వా పపకారి ఉండదు కూడా అయ్యా. పాడుబడ్డ కొట్టం లోపల 2 పిల్లలు వేసింది. మిరపా వండము కూడు వేడుతున్నది. కూడికి కుంగి కుషించి నశించి ఎర్రగప్ప ఎండినట్టు ఎండి ఎండి నీ పానం పోవన్నాని లోపలేసి ఉక్కు కొల్లాలి. సిక్కు తాళాలే శరిగకు మరింది గాకాలవతి. ఇద్దరు పిల్లలు పడవడ్డ బంది కాలం లోపల రానాయనా. పడబడ్డ బంది కాలల్లా ఆ కొడుకు రట్ట కలవారాజు గా బిడ్డ పుష్పల ధరని వారేసి మిరపకాయల గుంటు పెట్టిరా. ఏనాడు వెనుకకు మరి బాయనో అన్నగాడు రట్ట కలవారాజు గాసెల్లే పుష్పల ధరని ఆ మిరపకాయల గుంటుకురా. దగ్గుతున్నారు తుమ్ముతున్నారవ్వా. నారికలు దొడ్డవుతున్నాయి, నరాలు వీగుతున్నాయే, కన్నల్లకే నీ పొగత్తున్నదవ్వా. మిరపకాయల కుముటుకు వచము గాక నా 2 పిల్లలు రావో దేవుడా. 2 పిల్లలు రావో దేవుడా. బిడ్డను భయపడకన్నవే నాయనా. ఇలా కొట్టుమాని తిట్టుమాని నానా బాబు నువ్వు ఎక్కడున్నావురా నాయనా? మా ప్రాణం ఉంటుందో పోతుందో నానా అన్నయ్యా. అన్న నాకు నాలుగే తోట అవుతుంది, నరాలు వేస్తుంది రా అన్న. అలా నా ప్రాణం పోతుంది రా అలా నేను జీరం పోతుంది రా అన్న. అడవిలో ప్రేమలు రా అన్న. అన్న నీకు దొరికైనా అన్ను أنا نعم نعم يلي بودر عنا سيد قدنا شلة سيدار بودر عنا أنا نعيت شلة نقدر كذر عنا أنا يمير بكارك ودلني برانا بودي أنا ريب ريب كذا نيتو أنا قادر عنا أنا لا قادر كذا عنا قادر كذا عنا ఆరు పిల్ల గర్భాలైందమ్మా. 5 బుక్కల నీళ్ళు 22 పిల్లలు ఆ మిరపకాయల కుమ్ముడుకురా కళ్ళు గిర్ర తిరుగుతున్నాయి. తాయంగా ఒక రీతి, తాయినంగా ఒక రీతికి కలపలు లేని మంటలు ఊడుతున్నాయి. 2 పిల్లలు గిర్ర తిరిగిండ్రు బాబా. ఇక ఇసుక డబ్బు వాడే పిల్లలేమో, ఇసుక డబ్బు వాడే పిల్లలేమో, డబ్బు వాడే పిల్లలేమో. భగవంతుడు శివుడు చూడుండ్రు ఎవరారాం. ఇసుక అడ్డం పడంగానే అన్నగారి ఛాతి మీద చెల్లె చేతేసి పండుకున్నది. చెల్లె ఛాతి మీద అన్నగారు చేతేసి పండుకున్నాడవ్వా. ఆనాడు చూడు పావు పిల్లలో పడిపోయిన సంగతి ఎవరు తెలియదు. ఆ ఆడపిల్ల గర్భాన పాము పిల్ల ఏనాడు ఆయన 1 నెల 2 నెలలు 2 కోరి 3 నెలల ముద్ద పిండము 4 నెలల అవసరం వాసినట్టు. ఇక 3 నెలల గర్భమల్లా ఏర్పాడే గదే పాడుబడ్డ బంది కాను లోపల పాము పిల్ల కడుపు లోపల పుష్పలత గర్భానం. ఎవరికల్లా పుష్పలతకు 3 గడియల గర్భం ఎప్పుడు ఏర్పడుతున్నదో తెల్లవారుతున్నది. కొయ్యలు ఊసి కొవరెల్లి వెళ్ళాడుతున్నది, అంశలు ఊసి వెళ్ళాడుతున్నది.